Welcome to PS VGR News. తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్ అయిన రాజేంద్ర గారి ఆదేశాల మేరకు మేము డైలీ గంజాయి గురించి, ముఖ్యంగా గంజాయి యువతలో మధ్య ఈ మత్తు దీనికి బానిసలు కాకుండా ఉండేందుకు కాలేజీల కాడ మంచి మంచి సెంటర్స్లో మేము బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఏదో నిఘా బాగా పెంచి పెట్రోలింగ్ చేస్తున్నాం. ఈరోజు తెల్లారగట్ట రొటీన్లో 5:30 ఆ ప్రాంతాల్లో చేస్తుండగా అరవ రమణయ్య అనే అతను మాకు తటస్పడ్డాడు. ఏంటయ్యా ఏం చేస్తా ఏంటి ఏముంది ఏముంది అంటే కంగారు పడతాడు. అతని దగ్గర ఒక 18 ప్యాకెట్లు చిన్న ప్యాకెట్ ఉంది చెక్ చేస్తాం. ఇక అక్కడ వచ్చి బీఆర్ఓని మన లేడీ కానిస్టేబుల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళ ఇంట్లో మిగతాది ఒకసారి 400 గ్రాములు 1 కేజీ వాళ్ళ ఇంట్లో రెండు పార్ట్స్గా పెట్టుకుంది. వీళ్ళు ఈ వెంకటగిరి టౌన్లో ఉన్న కాలేజీల్లో అన్ని కాలేజీల్లో స్టూడెంట్స్ కస్టమర్లు వెళ్ళి ఇక్కడ ఎక్కువ మంది కూడా ఆమె దగ్గర పిల్లలు నాశనం అయిపోతున్నారు ఆమె మీద. ఆ మూలకంగా ఈ టౌన్లో 300 మంది పిల్లలు ఆమె దగ్గర కస్టమర్లు అయిపోయి ఆమె వల్ల సర్వనాశనం అయిపోతున్నారు పిల్లలు కాలేజీ స్టూడెంట్స్. మా నిఘాలో తెలిపోయింది అందరూ ఆమె దగ్గరికి వచ్చి వెళ్ళిపోవటం రావటం వెళ్ళిపోవటం రావటం వెళ్ళిపోవటం. అది ప్యాకెట్ వచ్చేసి 8 గ్రాములు ఉంటుంది ఒకటి, అది 300 కేజీ పెట్టుకోండి 2000 పెట్టుకొని ప్యాకెట్ 8 గ్రాముల ప్యాకెట్ 300కి అమ్ముతున్నారు ఒక ప్యాకెట్. డిమాండ్ పెరిగి అంటే దగ్గర దగ్గర మ్యాక్సిమం దాని వాల్యుయేషన్ 35,500 వస్తుంది కేజీ. 2000 పెట్టుకుంటే 35,000 వస్తుంది. ఇంత లాభం ఉన్నది కాబట్టి వాళ్ళు దీన్ని వదలలేకపోతున్నారు వ్యాపారాన్ని. టౌన్లో మ్యాక్సిమం అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. లాస్ట్ అన్నమాట ఇది. ఇంకొకడొకడు ఉన్నాడు వాడు కూడా త్వరలో పట్టుకుంటాం వాడు కూడా వేస్తే ఈ వెంకటగిరి పట్టణానికి పెట్టిన సేను వదిలిపోయింది.